హలో అండి, ఈరోజు నేను మీ అందరికీ జున్ను రెసిపీని చూపించబోతున్నాను. నేనేమి స్పెషల్గా కొత్త రెసిపీ ఏమి చూపించట్లేదండి. పాతకాలం పద్ధతిలో పెద్దవాళ్ళు ఎలా చేసేవారో అదే రెసిపీని చూపించబోతున్నాను. మరి పర్ఫెక్ట్ జున్ను రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. అంతకన్నా ముందు మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ ఒక బౌల్ని తీసుకోండి. ఇప్పుడు దీంట్లో జున్ను పాలు వేయండి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ జున్ను పాలతో జున్ను చేస్తున్నానండి. అయితే జున్ను చేయడానికి జున్ను పాలతో పాటు మాములు పాలు కూడా కావాలి. పాలు విడిగా కాయాల్సిన అవసరం ఏమి లేదండి, పచ్చిపాలే కానీ చాలా చిక్కగా ఉండాలని గుర్తుపెట్టుకోండి. జున్ను పాలు చిక్కదనం బట్టి నార్మల్ పాలు వేయాలి. అదే ఫస్ట్ డే జున్ను పాలు అయితే చాలా చిక్కగా క్రీమీగా ఉంటాయి. దానికి 1 గ్లాస్ పాలు అయితే 3 గ్లాసెస్ నార్మల్ పాలు వేయాలి. అలా జున్ను పాలు చిక్కదనం బట్టి నార్మల్ పాలు ఎంత వేయాలో డిపెండ్స్ అయి ఉంటుంది. ఇవి 2వ రోజు జున్ను పాలండి. మరీ చిక్కగా లేవు, అలానే చాలా పలచగా కూడా లేవు. మనం తీసుకున్న 2 గ్లాసెస్ జున్ను పాలకి 3 గ్లాసెస్ మాములు పాలు వేయాలి. నేను మీకు ముందే చెప్పాను కదా, పాలు మనం విడిగా కాయాల్సిన అవసరమే లేదు, పచ్చిపాలే వేయాలి. అలాగే పాలు ఖచ్చితంగా చాలా చిక్కగా ఉండాలి. మనం తీసుకున్న 2 గ్లాసెస్ జున్ను పాలకి 3 గ్లాసెస్ పాలు వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో బెల్లం వేయాలి. బెల్లం కరెక్ట్గా ఇంతే క్వాంటిటీలో పడుతుంది, అలా ఏముండదండి. మీ టేస్ట్కి తగినట్టు యాడ్ చేయండి. నేను చేస్తున్న క్వాంటిటీకి ఫస్ట్ దీంట్లో 1 కప్ బెల్లం దంచి పొడి చేసి వేశానండి. నేను జున్ను రెసిపీ మొత్తం బెల్లంతో చేశానండి. మీరు కావాలంటే షుగర్ కూడా వేయచ్చు, లేదంటే సగం బెల్లం పొడి మిగతా సగం షుగర్ కూడా వేయచ్చు. కానీ బెల్లం ఇంకా పంచదారతో చేసిన జున్ను టేస్ట్ 2 డిఫరెంట్గా ఉంటాయి. బట్ టేస్ట్లో మాత్రం కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. బెల్లంతో చేసిన షుగర్తో చేసిన టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేయండి. 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసి మొత్తమంతా కలిసేలాగా మిక్స్ చేయండి. అంతేనండి, ఇంకా దీంట్లో మనం ఎక్స్ట్రాగా ఇంకేం ఇంగ్రీడియంట్స్ వేయాల్సిన అవసరమే లేదు. ఇంతే, జున్ను పాలతో పాటు మాములు పాలు, బెల్లం, ఇలాచీ పౌడర్, ఇంకా బ్లాక్ పెప్పర్ పౌడర్, ఇంకేమీ వేయాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మొత్తమంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. మొత్తమంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చేయండి. స్వీట్ సరిపోయిందో లేదో చెక్ చేసి మీ టేస్ట్కి తగినట్టు యాడ్ చేయండి. నేను చేస్తున్న క్వాంటిటీకి ఫస్ట్ వేసిన 1 కప్ బెల్లం పొడి సరిపోలేదండి, కాబట్టి ఎక్స్ట్రాగా 3 టేబుల్ స్పూన్స్ వేశాను. బెల్లం పొడి మొత్తం పాలల్లో పూర్తిగా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. మొత్తమంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో 2 గ్లాసెస్ వాటర్ వేసి బాగా బాయిల్ అవ్వనివ్వండి. ఇప్పుడు దీంట్లో ఒక స్టాండ్ని పెట్టండి. స్టాండ్ పైన పాల బౌల్ని పెట్టి బౌల్ పైన మూత పెట్టేయండి. పాన్ మూత కూడా పెట్టేసేయండి. మీరు కూడా నాలానే కుక్కర్ లేదా పాన్లో చేసేలాగా అయితే ఖచ్చితంగా మూత పెట్టేటప్పుడు గ్యాస్ కట్ అలాగే విజిల్ తీసేయాలని గుర్తుపెట్టుకోండి. పాన్ మూత పెట్టిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసేయండి. జున్ను ఉడకడానికి 25-30 మినిట్స్ టైం పడుతుంది. నిదానంగా మీడియం ఫ్లేమ్లోనే స్లోగా ఉడకనివ్వండి. నేను ఇక్కడ 30 మినిట్స్ తరువాత జున్ను ఉడికిందో లేదో చెక్ చేస్తున్నాను. జున్ను పర్ఫెక్ట్గా ఉడికిందో లేదో ఎలా తెలుస్తుంది అంటే ఒక స్పూన్ లేదా నైఫ్ని తీసుకోండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా జున్ను బౌల్ మధ్యలో గుచ్చి చూడండి. నైఫ్కి లేదా స్పూన్కి ఇలా క్లీన్గా ఏమీ అంటుకోకుండా వచ్చింది అంటే జున్ను పర్ఫెక్ట్గా ఉడికిందని అర్థం. అంతేనండి, జున్ను పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిపోనివ్వండి. జున్ను పూర్తిగా చల్లారిన తర్వాత బౌల్లోకి సర్వ్ చేసుకొని తింటూ ఎంజాయ్ చేయండి. జున్ను పూర్తిగా చల్లారిపోయిన తర్వాత తిన్నా పర్వాలేదు, లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తిన్నా పర్వాలేదు, టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి, జున్ను రెసిపీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా? అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. జున్ను పాలు దొరికితే ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా ఇలా జున్ను ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అమ్మతో దివ్య, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.